టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే జరిగిన యత్నం తమది కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఈ మేరకు ఆయన యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామివారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఇదివరకే చెప్పిన సంజయ్, ఆ విషయంపై తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తున్నానని, సీఎం కేసీఆర్కు దమ్ముంటే ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ చేయగలిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం లేదు, అటువంటి ఆలోచన లేదు అన్న విషయంలో ఎస్పీ నరసింహస్వామి వారు మా ఇళ్ల వరకు పవిత్రమైన ప్రాంతము ఈ ప్రాంతానికి వచ్చి నేను తడిపట్టడంతో తప్పుడు ఆరోపణలు చెప్పి స్వామివారి ముందు నేను శపథం చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తానని చెప్పి రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి రాగారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాలేదు. నేను ఈరోజు అలాంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు, దాంతో సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ స్వామివారు. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.